హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఈ వ్లాగ్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది అండి. ఇది వదిన వాళ్ళ ఇంటికి నేను వచ్చే రోజు వ్లాగ్ అన్నట్టు. ఈరోజు కొంచెం ఎందుకో లేదు, నాకు చాలా డల్గా అనిపించింది. నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అనేసి చెప్పాను. ఇంకా మా వారు వచ్చేసి ఇప్పుడే వదిలే తర్వాత దింపొస్తాను అనేసి చెప్పారు. అందుకే నా మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి చాలా డల్గా ఉన్నాను, అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా, నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను అండి. దీనివల్ల మనకు వెయిట్ లాస్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా మనం హెల్దీ డైట్తో వెయిట్ లాస్ అవ్వచ్చు అండి. ఇందులో పూర్తి డైట్ కూడా ఉండదు ఫ్రెండ్స్. మనకు నచ్చినవి తినుకుంటూ వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి నేను త్వరలోనే చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వచ్చేసి నెంబర్ ఉంటుంది, ఎవరికైనా నచ్చితే మీరు వాళ్ళను కాంటాక్ట్ కావచ్చు. అలా కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండి. ప్రెగ్నెన్సీ లేడీస్కి అయినా, తర్వాత డెలివరీ అయిన తర్వాత బాగా వెయిట్ ఉన్న వాళ్ళు ఎలా తగ్గాలి అనేది చాలా కన్ఫామ్గా మనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నాకు సుధా గారు చెప్తా ఉన్నారు, నేను అవే పాటిస్తూ ఉన్నాను. నేను దాదాపు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకేసారి తినకుండా ఉండి బరువు తగ్గడానికి ట్రై చేయట్లేదు. అర్థమవుతుందా మీకు? ఇంకా నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే అఫ్రెష్ తీసుకుంటున్నాను. అఫ్రెష్ వచ్చేసి నేను జింజర్ ఫ్లేవర్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను, షేక్. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను సోయా మిల్క్, తర్వాత వెనీలా ఫ్లేవర్తోని నాకు రెండు రకాల హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ పౌడర్స్ ఇచ్చారు అండి, షేక్ లాంటిది. అది నేను ఇంకా నాకు గ్లాస్లో కలుపుకొని తాగుతున్నాను, ఎందుకంటే నాకు మిక్స్ చేసే కప్ వచ్చేసి ఇంకా రాలేదు. అందుకే అది నేను తర్వాత తెప్పించుకుందామనేసి ఇలా తాగుతున్నాను. అది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను మెజర్మెంట్ అనేది మీకు చెప్పాను. ఇంకా నేను అలా డల్గా ఉండడం చూసి వదిన వాళ్ళు సడన్గా ఉప్పల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేసారు నన్ను తీసుకెళ్ళడానికి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వదిన వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసింది, పోహా చేసిన తర్వాత టీ తాగుతూ ఉన్నారు వాళ్ళు. వదిన మధ్యలో బ్రేకప్ చేసింది అన్నట్టు, ఒక 2-3 డేస్, మరీ ఎక్కువ రోజులేం కాదు. వదిన కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి బరువు తగ్గడానికి ట్రై చేస్తుంది. తర్వాత నేను వచ్చేసి పప్పు కర్రీ చేయడానికి శనగపప్పు ఉడకబెడుతున్నాను. శనగపప్పు తొందరగా ఉడకాలి అంటే కొంచెం ఆయిల్ వేసామనుకోండి, బాగా తొందరగా ఉడుకుతుంది. అలాగే పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది, అందుగురించి ఇలా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ శనగపప్పు ఉడకబెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ వచ్చేసి తొందరగా రెడీ అవుతుంది అండి. అందుగురించి నేను ఈరోజు అమ్మ చేసిన ప్రాసెస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్స్ కూడా ఉడకబెట్టి ఉంచాను. తర్వాత వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మా పొట్టోల సౌండ్స్ వస్తూ ఉంటాయి మీకు. నేను ఈ వీడియో నిన్న పెడదాము అనుకున్నాను, కానీ నాకు నిన్న వీలు కాలేదు ఫ్రెండ్స్, బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే నేను ఈ వీడియో మీకు నిన్న పోస్ట్ చేయలేకపోయాను, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను, ఓకేనా? తర్వాత ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నామనుకోండి, చాలా తొందరగా తగ్గుతుంది. ఈ కర్రీ వచ్చేసి శనగపప్పు కోడిగుడ్లు కర్రీ అండి, మా సైడు బాగా ప్రిపేర్ చేసుకునే కర్రీ. మీకు త్వరలోనే నా రెసిపీస్ వచ్చేసి, ఇప్పుడు మేము ఉంటున్నాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో వస్తాయి అండి, అది కూడా మంచిగా మాట్లాడుకుంటూ మీకోసం డిఫరెంట్ వీడియోస్ చేద్దాము అనేసి నేను ట్రై చేస్తూ ఉన్నాను. త్వరలోనే దానికి శ్రీకారం కూడా చుడతా ఉన్నాను, ఓకేనా? తర్వాత ఇందులో వెల్లుల్లి వేసి ఇంకా పసుపు వేశాను. తర్వాత వచ్చేసి ఉడికించిన కోడిగుడ్లు యాడ్ చేస్తున్నానండి. కోడిగుడ్లకు వచ్చేసి నేను చిన్నది ఫోర్క్ లాంటిది మనకు కట్టేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, మంచూరియా తినేది, దాంతో చిన్న చిన్న హోల్స్ చేశాను అండి. అవి మీకు కనిపించడం లేదు, ఎందు గురించి అంటే మనం పప్పు కర్రీ చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం అంతా మంచిగా దానికి పడుతుంది, అందుకోసం. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన ఈ శనగపప్పు కర్రీ ఉంటుంది, శనగపప్పు ఉంది కదా అండి, అది నీళ్ళతో సహా వేసుకోవాలి. ఆ నీళ్లు పడబోసి వేశారనుకోండి దాని టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. మనం మటన్ ఉడకబెట్టినప్పుడు కూడా నీళ్ళతో సహా వేసుకుంటేనే బాగుంటుంది. మటన్, తలకాయ, కాళ్ళు ఏవైనా కూడా ఇలా నేను శనగపప్పు వేసి తర్వాత సాల్ట్ వేశానండి తగినంత. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉడకనిస్తే ఈ పప్పులో వేసిన ఉప్పు కారం మసాలా అంతా కూడా ఎగ్స్కి పడుతుంది, అందుగురించి ఇంకా కొన్ని నీళ్లు పోసాను. తర్వాత మసాలా పొడి కూడా యాడ్ చేశాను అండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే శనగపప్పు కోడిగుడ్డు కర్రీ అండి. ఇంకా ఇందులో మీరు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు, పులుపు కావాలి అనుకునే వాళ్ళు. మేము అప్పుడప్పుడు చేస్తాము, అప్పుడప్పుడు చేయము అండి. ఇంకా ఇలా మసాలా పొడి వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి
ఉడకనివ్వాలి. ఇంకా కొంచెం నేను ఉడకబెట్టాను శనగపప్పును, ఎందుకంటే ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు పూర్తిగా ఉడకబెట్టలేదు అన్నట్టు, ఎందుకంటే ఈ రసం అంతా కోడిగుడ్లకు పట్టాలి అనే ఉద్దేశంతో ఎక్కువసేపు ఉడకబెట్టలేదు ఫ్రెండ్స్. ఇంకా మీకు త్వరలోనే నేను చిట్కాలు కూడా ట్రై చేస్తున్నాను, అవి కూడా షేర్ చేస్తాను. ఇంకా పప్పు ఉడికించుకోవాలి అండి ఇలాగా. ఇందులో మీరు పచ్చిమిర్చి బదులు కారప్పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను అలా కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను సింపుల్గా ఈరోజు ఈ కర్రీ ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కర్రీ ఉంది, ఇంకా పచ్చి పులుసు ఉంది అండి, అందుగురించి ఇంకా అన్నయ్య వచ్చేసి ఈ కర్రీ చేయమని చెప్పాడు, అందుగురించి తొందరగా అయిపోవడానికి ఈ కర్రీ చూస్ చేసుకున్నాను అండి. ఈ కర్రీ కూడా మా ఇంట్లో అందరూ తింటారు, ముఖ్యంగా వర్షిత్కి అయితే బాగా ఇష్టం. ఇంకా నేను ముందు రోజు చేశాను కదా చికెన్ బిర్యానీ, అందులో కర్రీ వచ్చేసి చికెన్ కొద్దిగా మిగిలింది అండి. ఇంకా ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మేము ఆఫ్టర్నూన్ లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇలాగా నేను పచ్చిమిరపకాయలతో పచ్చి పులుసు కూడా చేశాను అండి, పప్పులోకి బాగుంటుంది అనేసి ఆ కర్రీ కూడా ఇందులో సర్వ్ చేసుకున్నాము. ఇలాగా మేము ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చాలా సింపుల్గా యూజ్ చేసాము. డైట్లో వచ్చేసి మనం కందిపప్పు యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్, శనగపప్పు పెసరపప్పు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కందిపప్పు వాడట్లేదు, ఇప్పటి వరకైతే వాడలేదు అండి. అలాగే ఎగ్ కూడా తినొచ్చు, మనం డైలీ దాదాపు 2 eggs తినొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. నేను కనుక్కొని చెప్తాను ఎగ్స్, కాకపోతే ఎగ్ లోపల ఉన్న నీలం తినకూడదు అనేసి నాకు తెలిసింది, అందుకే నేను ఎగ్ పైనది మాత్రమే తిన్నాను, వైట్ లోపలిది తినలేదు అండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అందరం చేస్తూ ఉన్నాము, తేజు లవిత ఆల్రెడీ తినేశారు అందుకే ఇంకా మేము అందరం కూర్చొని తింటా ఉన్నాము. కొంచెం చికెన్ కర్రీ అలాగే కొంచెం పప్పు కర్రీ రెండు వేసుకున్నాను నేను. తర్వాత ఈరోజు కొంచెం ఆయిల్ లైట్గా వేసి బగారన్నం కూడా చేశాను. మా అన్నయ్యకు వచ్చేసి బగారన్నం అంటే ఫుల్ ఇష్టం, చికెన్ కర్రీలోకైనా శనగపప్పు కర్రీలోకైనా, అందుగురించి ఇలా లైట్గా నేను రైస్ కూడా సింపుల్గా బగారా పోపు అనేది వేశానండి. ఇలాగా మా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చూసారా అందరం కలిసి లంచ్ చేస్తూ ఉన్నాము. ఇంకా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను అండి, రైస్ వచ్చేసి మరీ ఎక్కువగా తీసుకోవట్లేదు, కాకపోతే నాకు అన్నం తినడమే ఎక్కువగా ఇష్టం, అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఒక్క పూట అన్నం తినడం కొంచెం కష్టంగా ఉంది కానీ ఇంకా మిగతాయన్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాను అండి. ఇంకా చాలామంది నా వెయిట్ ఎంత ఉంది అనేసి అడిగారు కదా ఫ్రెండ్స్, మీకు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నా వెయిట్ అనేది ఎంత తగ్గాను అనేది, అసలు యాక్చువల్గా వెయిట్ ఎంత ఉన్నది అనేది కూడా చూపిస్తాను. అది నేను ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను అండి. ఇంకా తిన్న తర్వాత వచ్చేసి మేము పైకి వెళ్తున్నాము, ఎందుకంటే పైన వచ్చేసి మేము సోలార్ ఫిట్ చేయించాము అండి. ఆ వీడియో మీకు నేను షేర్ చేయలేదు, త్వరలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుగురించి అంటే సోలార్ పని వచ్చేసి కంప్లీట్ కాలేదు, అందుగురించి కొంచెం మెల్లిగా షేర్ చేస్తాను. ఇంకా వద్నే నేను అందరం ఇక్కడ ఇదంతా క్లీన్ చేసింది చూసింది అన్నట్టు వద్నే బాగుందనేసి చెప్పింది. ఇంకా ఇదంతా ఎందుకు క్లీన్ చేస్తున్నాను అనేది మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇంకా తర్వాత వచ్చేసి మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి. అన్నయ్య వచ్చేసి క్యాబ్ బుక్ చేశాడు, ఇంకా పిల్లలకి వచ్చేసి నోట్బుక్స్ తీసుకెళ్తున్నాను, ఎందుకంటే వర్షిత్కి వచ్చేసి క్లాస్ వస్తూ ఉంటుంది డైలీ 2 times, అందుకే నేను 2 notebooks తీసుకున్నాను, ఒకటి వర్షిత్కి ఒకటి లావిత్కి. తర్వాత బ్యాగ్ అంతా సర్ది పెట్టుకున్నాను, టకాటకా సర్దుకున్నానండి, ఏవి దొరికితే అవి సర్దుకున్నాను. ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది, చాలా సింపుల్గా రెడీ అయిపోయి అందరం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. హైవే మీదకి వెళ్ళి వెళ్తే తొందరగా అయిపోతుంది అండి. చూసారా అందరం కలిసి క్యాబ్లో వెళ్తున్నాము, ఫస్ట్ టైం అండి మా ఆయనను వదిలిపెట్టి మేము క్యాబ్లో అందరం కలిసి వెళ్ళడం. ఇదివరకు ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మ ఉండేది మాతోని, కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు మా వారిని విడిచిపెట్టి. కొంచెం ఏదోలా అనిపించింది వచ్చేటప్పుడు మాత్రం, ఇంకా షర్త్ కొద్ది వెళ్తున్నానా అనేసి కూడా అనిపించింది. అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి సడన్గా వెళ్ళిపోయాము, పిల్లలు వచ్చేసి చాలా రోజుల నుంచి మారం చేస్తున్నారు మామ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి, అందుకే వెళ్తున్నాము అండి. ఇంకా తేజ్గాడు కూడా ఎప్పుడు వస్తారు అత్త వాళ్ళు అనేసి అడుగుతా ఉన్నాడు, ఇంకా వాని కోసం కూడా వెళ్ళాల్సి వచ్చింది అండి. నాకు వెళ్ళేటప్పుడు ఏదోలా అనిపించింది కొద్దిసేపటిదాకా, ఇంకా కొంచెం మా గల్లీ దాటిన తర్వాత ఓకే సెట్ అయిపోయాను అండి.
ఎందుకంటే మా వారు ఎలా ఉంటారో ఏంటో అనేసి నాకు అనిపించింది. మొన్న మా వారికి కరోనా వ్యాక్సిన్ వేశారు కదా ఫ్రెండ్స్, ఆ వ్యాక్సిన్ వేసేటప్పుడే మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాము. కాకపోతే మాకు అప్పుడు వీలు కాలేదు, దానివల్ల ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది అండి. ఇంకా అందరం కలిసి వెళ్తూ ఉన్నాము, మా పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చేసాము. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా చెరువు ఉంటుంది, చెరువు గట్టు పైన చాలామంది ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అప్పుడప్పుడు వాకింగ్ చేయాలి అనేసి వదిని నేను ఇద్దరం కార్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా వదిని వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు కూడా బాగా చేస్తున్నారండి, అంటే రోడ్డు మట్టి రోజు వేసి కొంచెం కంకర కూడా యాడ్ చేస్తున్నారు. మునుపు అయితే చాలా లొందలు లొందలు ఉండేది, చాలా కష్టంగా అనిపించేది వచ్చినప్పుడు అలా, ఎందుకంటే రోడ్డు బాగా లేకుంటే జర్నీ చేయడం అంత ఇష్టంగా అనిపించదు కదా. మా వారికి కొంచెం కారు తీసుకొచ్చినప్పుడు అలా చిరాకు అనిపించేది అలా ఉండేటప్పుడు. కాకపోతే ఇప్పుడు బాగుంది అండి, ఇప్పుడు ఇంకా వెళ్ళడం రావడం ఈజీగా ఉంటుంది. మేము ఈవినింగ్ బయలుదేరామండి, దాదాపు 4:35 బయలుదేరామనుకుంటా. ఇంకా ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర. ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము, చూసారా ఇప్పుడే క్యాబ్ దిగేసాము. ఇంకా అన్నయ్య వచ్చేసి లాక్ తీస్తూ ఉన్నాడు ఇంట్లోకి వెళ్దామనేసి. ఇంట్లో ఒకటి కారు ఉంది కదా, అది పైన పెట్టడానికి అన్నయ్య ఫస్ట్ వెళ్తున్నాడు, ఎందుకంటే వీళ్ళు అంతా అంగడంగడి చేస్తారు. ఈవినింగ్ వచ్చేసి వదినే పునుకులు చేసింది అండి. ఇంకా డైట్లో ఉన్నాము, తినొద్దు అనుకున్నాం కానీ ఒకటి రెండు టేస్ట్ చేసామండి, తినాలి అనిపించింది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఫుల్ ఆకలైంది, అందుకే ఫాస్ట్గా పిండి ఉంటే బాగా పులిమింది ఉంది అండి పిండి, దోశ పిండి, అందుకే కొంచెం పునుకులు చేసింది ఫ్రెండ్స్. రెండే తిన్నాను, ఎక్కువగా తినలేదు. ఓకేనా, ఇంకా ఈరోజు ఇది బ్లాగ్ అండి, చాలా సింపుల్గా నేను ఇలా ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా టేక్ కేర్. వేసుకున్నాను కానీ తినలేదు అండి.